38వ వార్షిక వేడుకల సందర్భంగా ది వన్ అండ్ ఓన్లీ మెలోడీ టీమ్ సునీతకు చిన్న సత్కారం. ఈ కార్యక్రమానికి చాలా మంది అతిథులను పిలవడం జరిగింది. అయితే ముఖ్యంగా మా గురుగారు రాయపాటి సాంబశివరావు గారు నాకు బ్యాక్ బోన్. ఆయన ఢిల్లీ వెళ్ళడం జరిగింది. అలాగే జీబీ ఆంజనేయులు గారు కూడా ఫ్యామిలీ ఫంక్షన్తో హైదరాబాద్ వెళ్ళి ఫోన్ చేయడం జరిగింది నాకు. అలాగే మా శ్రీధర్ గారు, ముదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు అందరూ చాలా బిజీగా ఉంటాం. కొన్ని కారణాల వల్ల రాకపోవడం జరిగింది. వచ్చిన వాళ్ళతోనే మేము ఈ కార్యక్రమాన్ని చిన్నగా సత్కరించుకొని ముగిస్తామని తెలియజేస్తూ, ముందుగా మాకు అయిన ఖర్చులో సగం భరించిన గొప్ప కళాభిమాని, మానవతావాది, నాకు అత్యంత ఆత్మమిత్రుడు కొమ్మలపాటి శ్రీధర్, అనుబంధన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడ సంస్థ తరఫున వచ్చిన మేనేజర్, జనరల్ మేనేజర్ గారిని సగౌరవ వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. అలాగే గౌరవనీయులు నాకు మనోజ్ సుబ్బారావు గారు మంచి మిత్రులు, వారిని సగౌరవ వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. అలాగే నేను సంస్థ ప్రారంభించినప్పుడు 37 ఏళ్ల క్రితం ఫస్ట్ మెంబర్షిప్ కట్టిన భూసిరెడ్డి మల్లేశ్వర రెడ్డి గారు నన్ను ఎంకరేజ్ చేసే గొప్ప వ్యక్తి. ఆయన సగౌరవంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. అలాగే కళల పట్ల ఇంట్రెస్ట్, నేను ఘంటసాల స్టాచ్యూ పెట్టినప్పటి నుంచి నాకు చేదోడు తోడుకుంటున్న గొప్ప వ్యక్తి శ్రీ జి సాయికృష్ణ శ్రీనివాస్ గారిని సగౌరవంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. అలాగే గౌరవనీయులు జీపీఆర్ హౌసింగ్ చైర్మన్ శ్రీ గంటా పున్నారావు గారిని సగౌరవంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. అలాగే కారుమూరి హాస్పిటల్స్ వాళ్ళు స్పాన్సర్ చేశారు, వాళ్ళ తరఫున ఎవరన్నా వస్తే వేదిక మీద రావాల్సింది కోరుతున్నాను. అలాగే రాబీ గోపాలకృష్ణ గారు, ఎంఎండ్ఎం షోరూమ్ తరఫున ఎవరన్నా వస్తే వేదిక మీద రావాల్సింది కోరుతున్నాను. అలాగే గొప్ప ట్రావెల్ ఏజెన్సీ థామస్ కుక్ మమ్మల్ని చాలా జాగ్రత్తగా యూకే తీసుకెళ్ళి తీసుకొచ్చారు, వాళ్ళని కూడా వేదిక మీద రావాల్సింది రమ్మని కోరుతున్నాను థామస్ కుక్. అలాగే నాకు మరో మిత్రుడు, కళల పట్ల అభిమానం ఉన్న పి రాజేంద్ర ప్రసాద్ గారిని సగౌరవంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. గత 15 సంవత్సరాల నుంచి నేను ఏ ప్రోగ్రామ్ చేసినా క్యాపిటల్ కలర్ ల్యాబ్ ఈ ఊళ్ళో నాకు బ్యాక్ డ్రాప్ ఎంత అందంగా ప్రింట్ చేసి, నాకు బ్యానర్లు, నా ఇన్విటేషన్లు కూడా ప్రింట్ చేసేది వాళ్ళే. ఏ రోజు ఒక్క పైసా నా దగ్గర తీసుకోలేదు. పోలు సాంబశివరావు క్యాపిటల్ కలర్ ల్యాబ్ వేదిక మీద రావాల్సిన కోరుతున్నాను. నా హృదయపూర్వక ధన్యవాదాలు ఆయనకి. ముందుగా చిన్న పట్టు శాల్వాతో సునీతని గౌరవనీయులు మనోజ్ సుబ్బారావు గారు, అలాగే మా రెడ్డి గారు, మా గుంటూరు అమ్మాయి చీర పెడతా రంగారు అంటే సరే సార్ అన్నాను, చీర తెచ్చారు చిన్న మెమోంటోతో తెచ్చారా. రాజేంద్ర సార్ గారు గార్లైండ్ తీసుకురండి, ఉండమ్మా నేను చెప్తాను. చీరు చీరు అసలు అమ్మ ఏం ఒప్పుకోలేదు, ఇది కూడా నేను ఒప్పించాను పొగ్గున. ముందుగా అత్యంత నాకు దేవుడు, నాకు ఆత్ముడు, నేను దేవుడిని కొలవను కానీ ఘంటసాల గారిని కొలుస్తాను. ఆయన పాట వినందని నిద్రపోను, ఆయన విగ్రహం పెట్టాను నా సెంటర్లో. మహానుభావుడు జేసుదాస్ గారి చేత ఓపెన్ చేయించాను, ఆనాటి గవర్నర్ వచ్చారు. నాకు ఆయన పాట వినందే నిద్రపోయే రోజు లేదు ఇంతవరకు. అందుకని ముందుగా ఆయనకి మీ అందరు కలిసి పుష్పాలతో ఆ మహానుభావుడిని ఒక్కసారి గుర్తు చేసుకొని, సునీత మనోజ్ సుబ్బారావు గారు తెలుగు భాష పుట్టినప్పటి నుంచి తిరుపతిలో గర్భగుళ్ళో పాటలు పాడిన ఏకైక వ్యక్తి ఘంటసాల వెంకటేశ్వరరావు. చరిత్ర ఉన్ననాళ్ళు ఆయన్ని మర్చిపోకూడదు. ఈ తరం గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతోనే నేను నా సెంటర్లో ఆయన విగ్రహం పెట్టడం జరిగింది.
ఎందుకంటే మాకు సంగీతం పాటల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాడికి ఒక డాక్టర్ గారు అన్నారు నాతో సాధ్యమైనంత వరకు నీకు ఏ అటాకులు రావు రంగారావు అని ఎందుకంటే భగవంతుడు ఆ సంగీతం ఇంట్రెస్ట్ ఉన్న వాడికి శాస్త్రీయంగా కూడా హెల్త్ పరంగా కూడా బాగుంటుందని అందుకంటే మాకు అదృష్టం లేదని తెలియజేసుకుంటూ సునీతని శాల్వతో సత్కరించవలసిందిగా మనోజ్ సుబ్బారావు గారిని కోరుతున్నాను. ఒక విలువైన గార్లాండ్ రాజేంద్ర ప్రసాద్ గారు తెప్పించారు బెంగళూరు నుంచి. వాళ్ళ మిస్సెస్ తను కలిసి ఆ గార్లాండ్ వేయవలసిందే కోరుతున్నాను. తర్వాత ఒక మంచి చీర తీసుకొచ్చినారు మా మిత్రులు భూసిరెడ్డి మల్లేశ్వర రెడ్డి గారు. గుంటూరు ఆడబడుచుకిచ్చే తర్వాత మెమంటో అందజేయవలసిందిగా అనుబంధన సాయి శ్రీనివాస్ గారిని సంయుక్తంగా కోరుతున్నాను. స్పాన్సర్లకి చిన్న మెమంటోలు అందజేస్తాం సునీత ద్వారా. ముందుగా అనుబంధన ఇన్ఫ్రాస్ట్రక్చర్ జనరల్ మేనేజర్ గారికి మెమంటో ఇవ్వడం జరుగుతుంది. తర్వాత కంటపూర్ణారావు గారికి సాయి శ్రీనివాస్ గారికి తర్వాత భూసిరెడ్డి మల్లేశ్వర రెడ్డి గారికి తర్వాత పి రాజేంద్ర ప్రసాద్ గారికి కార్మూరి సూపర్ స్పెషల్ హాస్పిటల్ తరఫున వచ్చిన మేనేజర్ గారికి చివరిగా మా గురువు గారు మన్నా సుబ్బారావు గారికి తర్వాత ఇప్పటివరకు మాటలు పాడి క్యాపిటల్ కలర్ ల్యాబ్ తరఫున మా మిత్రుడు మోహన్ రావు గారికి మెమంటో చేస్తున్నాం. తర్వాత ఇప్పటిదాకా సునీతతో అద్భుతంగా పాటలు పాడిన సాయి చరణ్ గారికి మెమంటో చేస్తున్నాం సాయి చరణ్. తర్వాత ఆర్కెస్ట్రా అద్భుతంగా నిర్వహించిన సీను శ్రీనివాస్. అలాగే హేమమాలిని గారు
హేమమాలి రమణి గారు ఈ ఊళ్ళో అద్భుతమైన సింగర్స్ రమణి తర్వాత లలిత్ బాబు వాళ్ళ మిస్సెస్ కలిపి మేమంటూ తర్వాత ప్రసన్న అనే సింగరు వచ్చారు చేతురు గాని అందరూ 40 ఏళ్ల ఫంక్షన్ కి అందరూ చేతురు గాని తప్పకుండా థాంక్యూ తర్వాత అందరి తరపున మల్లేశ్వర రెడ్డి గారు ఒక నిమిషం మాట్లాడతారు తర్వాత మళ్ళీ పాటల్లోకి వెళ్దాం టైం వేస్ట్ చేయదలుచుకోలేదు కళా దర్బార్ 38 వాట్లు వస్తున్నాం ఈ రోజున సునీత గారిని సన్మానించడం వారి అమృతమైన పాటలు మనందరికి అందించిన రంగారావు గారికి ఇక్కడ విచ్చేసిన మళ్ళా దుబ్బార గారికి ఇంకా అనేకమైన పెద్దలకి मित्र अंदर इंत मत कार्यक्रम मुफ्ई संवसाली मन रंगारा अंदर मन अंदर रुण पड़े इलागने वाले रंगारा गार सन्मानते ना 40 संवस नलब संवस अखंड ना तरफ ना रंगारा गारे वाग्दान चुनाव ఎందుకంటే మీ ఇద్దరం కూడా ఈ సమస్య పెట్టినప్పుడు ఫస్ట్ నుంచి కూడా 35 సంవత్సరాల నుంచి కూడా మిత్రులుగా ఉంటాం కానీ అనేక కార్యక్రమాల్లో మమ్మల్ని కూడా అందరి తరఫున సన్మానం చేయడం జరిగింది ఇంత మంచి కార్యక్రమాలు ఎందుకంటే ఎన్నో సమస్యలు ఉన్నాయి కానీ చాలా వరకు అన్నీ కూడా కనపడకుండా పోయినాయి ఈ సమస్య మన రాష్ట్రంలో 38 సంవత్సరాలకు అనుకూలం కలిగింది మంచి కార్యక్రమాలు చేయడం ఇంతమంది కళాకారులని సన్మానించడం వాళ్ళందరినీ కూడా మన గుంటూరు ప్రజలకు పరిచయం చేయడం అనేది చాలా గొప్ప విషయం ఈ కార్యక్రమాన్ని విజయంగా చేసినందుకు సునీత గారికి కూడా నా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాను రంగారావు గారు సునీత గారు అరుదైన సుందర సాంస్కృతిక స్వప్నాన్ని సాకారం చేశారు అద్భుతమైన కళా వైభవ ప్రభావాన్ని ఆవిష్కరింపజేశారు రాజధాని నగరంలో సునీత గారికి సత్కారం మనం అందరం కూడా మనకు మనం సత్కారం చేసుకున్నట్లయింది ఆమె ఇక్కడే పుట్టింది ఇక్కడే పెరిగింది ఇక్కడే సంగీతాన్ని అభ్యసించింది రంగారావు గారు నిజంగా అదృష్టవంతుడు ఒక మంచి సంగీత గాయనికి ఇలాంటి సత్కారం అందించడం అనేది రంగారావు గారిని అభినందిస్తూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను జాతి థ్యాంక్ యూ గురుగారు థ్యాంక్ యూ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రభుత్వం మొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు మా సంస్థను గుర్తించి ఉగాది రోజు నన్ను పిలిచి విశిష్ట పురస్కారం గవర్నమెంట్ తరపున ఇవ్వడం జరిగింది మన ఉగాదికి దానికి తెలుగుదేశం గవర్నమెంట్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఎందరో సన్మానించారు తాష్కెంట్ గవర్నమెంట్ నన్ను సన్మానించింది అలాగే లండన్లో సత్కరించారు నాగార్జున యూనివర్సిటీ పురస్కారం అందుకున్నాను ఇంకా భగవంతుని దయ వల్ల ఎన్నో అవార్డులు అందుకొని మీ ముందు ఇంకా ఎన్నో సేవ చేయాలని కోరుకుంటూ తర్వాత మళ్ళీ పాటల్లోకి వస్తాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ స్పాన్సర్స్ అందరికి 300 దశాబ్దాలు దాటి 4వ దశాబ్దంలో అడుగు పెడుతున్న సాంస్కృతిక సంఘాన్ని దిగ్విజయంగా నడిపిస్తూ నభుతో నభవిష్యత్ అన్న విధంగా కళాకారులను సత్కరించిన నాగార్జున యూనివర్సిటీ అవార్డు రాష్ట్ర ప్రభుత్వ అవార్డు లైఫ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చిన తృప్తి చెందక అవిశ్రతంగా కార్యక్రమాలు చేస్తూ అది కమర్షియల్గా కాక కళ మీద మక్కువతో గుంటూరు నగరంలో సావిత్రి ఘంటసాల విగ్రహాలను స్థాపించిన ఘనత ఒక్క పొత్తూరు రంగారావు గారికి ఆయన కానే సాటి అలాంటి రంగారావు గారికి
మనకి అవకాశం ఇచ్చినటువంటి పొత్తు రంగారావు గారికి ధన్యవాదాలు. అలాగే సునీత గారి తోటి వేదిక పంచుకోవడం మాకు నిజంగా ఇట్స్ ఎన్ అచీవ్మెంట్ ఇన్ అవర్ లైఫ్. ఆనందంగా థాంక్యూ. థాంక్యూ. సా నిరుగని నవ మగరి సా సరోజా ఆంగ్ర దరికి దరికి పడిసి తోంగ్ర దరికి దరికి పడిసి తత్ తత్మ మొత నత సరసమున్న కౌంగ్ర దరికి 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 తిన్నక తిన్నక తా గుండి కుబులు మీ గంగకు వదిలి ముందు వెనుకలు ముందుక వదిలి ఊరు సంగతి ఊరికి వదిలి దారి సంగతి దారికి వదిలి తప్పు అప్పులు నాదల కొదిలి సిగ్గు ఎక్కులు చీకటి కొదిలి తెరలను వదిలి పొరలను వదిలి తొలి తొలి విరామ జరలను వదిలి గడులను ఎంత బాగుంటుంది
నటింపజేశారు కూడా. నేను ఎప్పుడు ఎవరు అడిగినా సరే నేను నాకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరాని ఫేస్ చేయాలంటే సెల్యులాయిడ్ చాలా భయం. అయితే బుల్లితెర మీద కనిపిస్తున్నారు కదా అంటే అది వేరే విషయం. ఎవరితో చెప్పను ఎక్కడని వెతకను మనసు ఏదని నేను చేరి ఆశతో ఎదురీది శ్వాసతో గాలిలో తిరుగుతూ క్షణ క్షణ ఈ పాటలు ఎంత హాయిగా ఉంది. మీ ముందు పాడుతుంటే ఇటువంటి పాటలు ఇది కమలాకర్ గారి పాట. సరే, మా నాన్నగారి స్నేహితులు ఒకరు వేదిక మీదకి వచ్చారు. ఇందాక వచ్చి
హనుమాచారుల వారి పాట, హనుమాచారుల వారి కీర్తన ఒకటి పాడమని ఆయన రిక్వెస్ట్ చేశారు అంటే బాగుండదు, ఆయన అడిగారు, ఆయన డిమాండ్ చేశారు. సో వారి కోరిక మేరకు నీ పర్మిషన్తో ఒక అన్నమయ్య కుర్తి పాడ. అమ్మయ్య మా కాలేజ్ పేరు కూడా సార్థకం అవుతుంది ఒక అన్నమాచార్య కీర్తన. Thank you.
Oh,
ఇక్కడ పెరిగి అద్భుతం. ఈరోజు యుఎస్ఏలో ఈ మధ్య తరచూ యుఎస్ఏ విదేశాల్లో యూకేలో అక్కడ ప్రోగ్రామ్ తీసుకుంది. అసలు పిన్ డ్రాప్ సైలెన్స్ అక్కడ సాటర్డే ఈవినింగ్స్ వీకెండ్స్లో జరుగుతుంటాయి ఎక్కువ ప్రోగ్రామ్స్. సాటర్డే ఈవినింగ్ జరుగుతుంది సుబ్బారావు గారికి, అందరికీ యుఎస్ఏ వాళ్ళందరికీ, పున్నారావు గారికి. సండే అంతా వాళ్ళు డ్రెస్ తీసుకుంటారు. అక్కడ సాటర్డే ఈవినింగ్ ఇట్లాగే 7:00 అట్లా ప్రోగ్రామ్ పెడితే అప్ టు 12:00 దాకా జరుగుతుంటాయి. అందులో ఎక్కువ పాటలు సునీత, నేను నాకు తెలిసి ఎన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చింది ఎంటైర్ వరల్డ్లో. మా గుంటూరు, మా గుంటూరు అమ్మాయి, మా ఊరు అమ్మాయి, అది మా గర్వత, మన ఊరు. నాకు బాగా గుర్తు, నేను 14 మ్యూజిక్ కాలేజ్ నడిపేవాడిని. సునీత చాలా చిన్నది, వాళ్ళ నాగలక్ష్మి గారితో వచ్చేది, ఆ కిటికీలోంచి ఇట్లా తొంగి చూస్తూ ఉండేది సంగీతం క్లాసులో. అది నాకు ఇప్పటికీ గుర్తు, తను చాలా చిన్నది. ఎనీహో హ్యాట్స్ ఆఫ్, గుంటూరుకే కాదు ఈ దేశానికే గౌరవం. ఇప్పుడు ఒక చిన్న గ్యాప్, 4 పాడి ఇంకా మంచి పాటలు ఒక 10 పాటలు దాకా ఉన్నాయి లిస్టులో. అందుకని 10:00 దాకా జరుపుదామని మా కోరిక, సుబ్బారావు గారు అందరికీ చెప్పాను 10 దాకా జరుపుదాం. ఇప్పుడు మా మోహన్ రావు చిన్న కోరిక అడిగాడు నన్ను. ఇటీవల ప్రభుత్వం ఏరువాక అనే ఒక కార్యక్రమం చేశారు చంద్రబాబు నాయుడు గారు. వర్షాలు పడటం వల్ల రైతులు దీనివల్ల ఆ ఏరువాక మీద ఒక పాట, 2 చరణాలు ఎమ్మెల్యే గారు. ఈ పాటకి ఏమైంది కీర్తి రంగారావు గారు, నేను 2 స్టెప్పులు వేస్తానండి అది, అందుకంటే బాగా ఉందమ్మా తప్పకుండా అన్నాను. తను కూడా గతంలో నా ప్రోగ్రామ్స్లో పాడింది.
ధన్యవాదాలండి. శివశంకరి శివానంద లహరి, శివశంకరి శివానంద లహరి, శివశంకరి శివానంద లహరి, శివశంకరి. చంద్రకళాధరి ఈశ్వరి, కరుణామృతమును కురియజేయుమా, మనసు కరుగదా మహిమ చూపవా, దీన పాలనము సేయవే. శివశంకరి శివానంద లహరి, శివశంకరి శివశంకరి శివానంద రే. శివశంకరి చంద్రకళాధరి ఈశ్వరి, రిరి సని ధని సవ ధని సని 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 స చంద్రకళాధరి ఈశ్వరి, రిరి సని పమగారి సదా చంద్రకళాధరి ఈశ్వరి, ధని స మ ప ధని స సరి మగరి మ పని ధని స మ పని రి సరి ని స ధని ప మ పని సరి సని సరి గారి సరి రి సని సని పని ప మ ప మ గ మ రి సని స సరి మ పని ధని స సరి మ పని ధని స సరి మ పని ధని స చంద్రకళాధరి ఈశ్వరి. చంద్రకళాధరి ఈశ్వరి I don't know.
తలా 10,000 20,000 తీసుకొని రెండేళ్ళు చేసి తర్వాత నేను చేయకపోతే
ప్రతి ఒక్కరు పసిరేస్తారు. అందుకనే నాకు భయం డబ్బులు వసూలు చేయాలంటే పబ్లిక్లో. అందుకని వచ్చే సంవత్సరం 40 సంవత్సరాల సందర్భంగా ఈ 40 ఏళ్లలో నేను చేసిన కార్యక్రమాలన్నీ ఒక పెద్ద సావనీ రూపంలో బయటికి తీసుకొస్తున్నాం. మా సంస్థ చరిత్ర అంతా అందులో ఉంటుంది. 1980 నుంచి నేను చేసిన కార్యక్రమాలు, 1981లో ఇక్కడ కమలసని తీసుకొచ్చాను నేను గుంటూరుకి, 1982లో మయూరి అనే ఒక సినిమా రిలీజ్ అయింది, సుధా చంద్రన్ అని ఆ అమ్మాయి, ఒక లెక్క ఉంటుంది ఆ అమ్మాయి డ్యాన్స్ ఇక్కడ ఏర్పాటు చేశాను నేను. ఈ చాలామందికి ఈ చరిత్ర తెలియదు, అది తెలియాలని చెప్పి ఉద్దేశంతో ఒక బుక్ ఒకటి రిలీజ్ చేస్తున్నాం, సావనీరు 40 ఏళ్ల నా కళా వైభవం. దయచేసి అప్పుడు అందరినీ ఫోన్ చేసి అడుగుతాను, అందరు అడ్వర్టైజ్మెంటు లేకపోతే డొనేషను కంట్రిబ్యూట్ చేయండి. 40 ఏళ్ల ఫంక్షన్ 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేయాలని ఒక ఆలోచన ఉంది. 10 మంది సినిమా వాళ్ళు, 10 మంది గాయకులు, ఒక 20 మంది నాతో పాటు స్నేహం చేసి నాకు స్పాన్సర్లు చేసే వ్యక్తుల్ని, 40 మందిని ఒక వేదిక మీద సన్మానించాలని, ఈ కార్యక్రమానికి 40 వేల మందిని పిలవాలని కూడా ఒక ఆలోచన ఉంది మాకు. ఈ అద్భుతమైన కార్యక్రమం స్టేడియంలోనూ ఎక్కడో ప్లాన్ చేస్తున్నాం. అప్పుడు దయచేసి నేను ఫోన్ చేస్తే ఇన్నాడు అడగలేదు ఈ వ్యక్తి, ఇద్దామరా అని మాత్రం తిప్పకుండా దయచేసి ఇవ్వండి. ఒక్కసారి మాత్రం దయచేసి అందరిని అడుగుతున్నాను, మీ అష్టద్వానాల మధ్య వాయిదా లేయద్దు, ఒక్కసారి అడుగుతాను ఇవ్వండి దయచేసి, అది నేను కోరుతున్నాను. 40 ఏళ్ళు ఇక్కడ ఉండడం అంటే, ఇన్ని కార్యక్రమాలు చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు రంగారావు గారు. మీరు అడగడం అందరికీ తెలుసు, అడిగింది తడవుగా మేమున్నాము అంటూ మీకు సహాయం కూడా కాదు, వాళ్ళు బాధ్యతగా భావించి, అందరం బాధ్యతగా భావించి ఆ కార్యక్రమాన్ని ఘన విజయం చేస్తామనేది నేను కూడా చెప్తున్నాను వాళ్ళతో పాటు. మీకు మీరు మరిన్ని మంచి మంచి కార్యక్రమాలు చేయాలి, ఇలాగా మాలాంటి వాళ్ళందరికీ అవకాశాలు కల్పించాలి, అప్పుడప్పుడు మీరు కూడా పాటు ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. ససలు గగలు దదలు నినెలు, ససలు నినెలు దదలు నినెలు, గమదని సగ సగ సగమదని దని గని సగ సరి గమ గమ గమలు. చాలు 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 చాలు, విరహాలు చాలు 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 చాలు, విరహాలు చాలు చాలు. ముత్తుగా ముత్తుగా వినవలేగా నా ముత్తు విన్న పాలు పాలు, వన్నీ పూలలో విన్న పాలు నువ్వు ఆరగిస్తే మేలు. చాలు 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 చాలు, విరహాలు చాలు చాలు. ప్రాణధనువులు రససి
తిరుగలిని కలి ఏడులు తొలిగాడులు చాలు 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 విరహాలు చాలు 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 విరహాలు చాలు చాలు. థ్యాంక్ యూ సో మచ్. నేను పేరు విన్న మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నానండి. చిత్త చివరి పాటు వరకు కూడా ఇంత ఇంత హాయిగా ఇంత ఆనందంగా మేము మా కోసం పాడుకున్నట్టుగా ఏవైతే మాకు ఇష్టమైన పాటలు ఉన్నాయో ఆ పాటలు మీ ముందు పడే అవకాశాన్ని మాకు ఇచ్చారు. ప్రసంగ రంగ ప్రేక్షకులు దొరకటం కంటే మించి అదృష్టం గాయనీ గాయకులుగా మాకు మాకు లేదు. సంగీతజ్ఞులు మీరందరూ కూడా చాలా మధురమైన అనుభూతిని మాకు మిగిల్చారు. ఈ పాటలు విని మీరు ఎంకరేజ్ చేసి మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు. మీ అందరినీ కలిసే అవకాశం ఇచ్చినందుకు రంగారావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రంగారావు గారు మీరు కూడా మెడ్లీలో పాట పాడతారా? ఓకే డన్. అండ్ మైక్ ఇవ్వండి. మీ మైక్ లేకపోయినా పర్లేదాకి సరే. మై సమ్మ
మన మైసారం బోధమే మైసమ్మా, హలో మాయదారి మైసమ్మో మైసమ్మా, మనం గుంటూరు కొద్దమే మైసమ్మా. ఓ మైసమ్మో మైసమ్మా మైసమ్మా మైసమ్మా, కబరబెట్టి నన్ను కబరబెట్టి కబరబెట్టి గైపుగాకే మైసమ్మా, సర్రా పరేషాని సయ్యాకే మైసమ్మా. ఓ మాయదారి మైసమ్మో మైసమ్మా, నన్ను మైసారం బోధమే చూపులతో గుచ్చి గుచ్చి చోంపకే, గుండెల్ని గుల్ల చేసి చారకే వేరే హాయ్. నీ ప్రేమ కోసం నేను పిచ్చోనే పోయానే, నీ ప్రేమ కోసం నేను పిచ్చోనే పోయానే, నీ కళ్ళు పేలిపోను చూపే కళ్ళు పేలిపోను చూడవే మేరే హాయ్. ఏంటి ఆపేశారు? రకైనా పడుకోలేను పడుకున్నా నిద్రే రాదు, నిరస్తే కల్లి కల్లు కలలో జుంజుమ్మాయా ప్రేమిస్తేనే ఇంతటి హాయ్. పగలైనా పడుకోలేను రాత్రి నిద్రే రాదు, నిద్రలో నువ్వే నువ్వు కళ్ళలో నువ్వే నువ్వు, చుంచుమ్మాయా చుంచుమ్మాయా ప్రేమిస్తేనే ఇంతటి హాయ, చుంచుమ్మాయా చుంచుమ్మాయా ప్రేమిస్తేనే ఇంతటి హాయ. సన్నజాజిలో
ఇంకా ఇలా పాడుకుంటూ పోవాలంటే ఆకాశంలో ఒక తార ఆకాశం వచ్చింది వేళ పుచ్చేది వీళ్ళు చరితను మార్చేది వీళ్ళు కథలై నిలిచేది వీళ్ళు కవలకు మంత్రిళ్ళు వీళ్ళు మొట్టమొదటిసారిగా ఈ వేదిక పైకి వచ్చేసారు మేడం. ఆవిడంటే చాలా ఇష్టం సార్కి. ఒక్కసారి వారిద్దరి కోసం గట్టిగా చెప్పట్లండి ప్లీజ్. మా పెళ్ళి 28 అయింది. ఏ రోజు అన్ని 8 కలిసి వస్తున్నాయి. ఏ రోజు ఒక ఫోటో దిగటం గానీ వేదిక మీదకి రావటం గానీ ఇంతవరకు లేదు.
మరి సునీత యొక్క గొప్పతనము ఏంటో లాగేసింది. అమ్మాయి మొదటిసారి ఫోటో దిగుతానని అడిగింది. అర్ధరాత్రి ఇంటికి వెళ్ళినా ఆలస్యమైనా ఏ రోజు నన్ను ఒక్క మాటనని అద్భుతమైన భార్యని ఆ భగవంతుడు నాకు ఇచ్చినందుకు అందరికీ అక్కడ ఏ రోజు నిజంగా ప్రోగ్రాంలు చేస్తుంటే నాకు సహాయపడుతుంది. ఇన్విటేషన్ను తనే సొంతగా లోపల పెట్టి అడ్రస్లు రాసి పోస్ట్ చేసి ఇటువంటి భార్య నేను నిజంగా చాలా గర్వపడుతున్నాను భగవంతుడు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. ఒక్క ఫస్ట్ టైం ఫోటో అడిగింది జీవితంలో.